సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండవ అధ్యాయం మూడవ వల్లి, తెలుగు పుస్తకంలో అయితే ఆరవ వల్లి, పదవ మంత్రం. ఇప్పుడు చదివిన దాంట్లోనే పదవ మంత్రం, ఇప్పుడు చదివిన వల్లిలోనే పదవ మంత్రం. యదా పంచావతిష్ఠంతే జ్ఞానాని మనసా సహ బుద్ధిశ్చ న విచేష్టతి తమాహు పరమాంగతిం. అలవాటు అంటే ఇట్లా ఉంటుంది. యమధర్మరాజు నచికేతుడికి ఆత్మవిద్య గురించి చివరి వాక్యాలు చెప్తున్నారు. ఈ ఆత్మని పొందాలంటే ముఖ్యమైనటువంటి ఒక అభ్యాసం చేయాలి. అంత సులభంగా ఆత్మని గ్రహించడం కష్టం. మనిషి కొన్ని నియమాలు పాటించాలి, కొన్ని సాధనలు అభ్యాసం చేయాలి. అలా చేసిన వ్యక్తికి ఈ ఆత్మ సులభంగా, చాలా సులభంగా అర్థమవుతుంది. ఆత్మ కనపడదు, చాలా సులభంగా అర్థమవుతుంది ఆత్మ అంటే ఏమిటి అని. అర్థం చేసుకున్న తర్వాత ఆ ఆత్మని తానుగా గ్రహించుకుంటాడు. ఏ దేవుడైతే జనాలందరూ పూజిస్తున్నారో అనేక రకాలుగా, అనేక పేర్లతో, అనేక రూపాలతో, ఆ దేవుణ్ణే వేదాంతంలో ఏమన్నాం? ఆత్మ అన్నాం, బ్రహ్మ అంటాం. ఈ బ్రహ్మతత్వాన్ని, ఆత్మస్వరూపాన్ని, ఇక్కడున్నటువంటి నా నిజమైన స్వరూపాన్ని తెలుసుకోలేకపోతే, ఇది చూడండి ఎంత విచిత్రంగా ఉందో, ఆ దేవుడి యొక్క నిజమైన అంశం చైతన్య స్వరూపం, ఆ చైతన్య స్వరూపమే నీ స్వరూపం, అసలు నీ స్వరూపం అని ఈ విషయం ఇంత తేలికగా ఇక్కడుంటే, ఇది తెలుసుకోలేక మనిషి ఎక్కడెక్కడో వెతుకుతుంటే, దానికి తగ్గట్టుగా ఉపనిషత్తులు, వేదాలు కూడా ఏం చేస్తున్నాయి? మన అజ్ఞాన్ని కాస్త ఇంకాస్త ప్రోత్సహించి, ఆ చైతన్యానికి ఒక రూపమిచ్చి, ఒక పేరిచ్చి, ఒకటే రెండా 33 కోట్ల పేర్లు, 33 కోట్ల రూపాయలు ఇచ్చి మన అజ్ఞానాన్ని ఇంకాస్త ప్రోత్సహించింది వేదం. వేదమే డైరెక్ట్గా చెప్పచ్చు కదా, నువ్వే ఆత్మస్వరూపం అని చెప్పేస్తే ఒక మాటలో అయిపోతుంది. ఇన్ని మంత్రాలు, 1000 మంత్రాలు, 4 వేదాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ ఎందుకండి అంటే, బల్క్ అన్నమాట, వాస్ట్ వేద అంటే పెద్దదైనటువంటి, అతి విస్తారమైనటువంటి వేదం. దేనికంటే మన అజ్ఞానం అతి విస్తారంగా ఉంది అని అర్థం. ఇంతకంటే జోక్ ఏమనిందా ప్రపంచంలో? మన అజ్ఞానం, ఆత్మ అజ్ఞానం అంత విస్తారంగా, అంత నిగూఢంగా, అంత గూఢంగా, అంత లోతుగా ఉన్నది మన అజ్ఞానం. జన్మజన్మలుగా మోసుకుంటూ వస్తున్నాం. కనుక అటువంటి ఉన్న, అంత అజ్ఞానం ఉన్నటువంటి మనకు వేదం వచ్చి నువ్వే ఆత్మస్వరూపం అని, ఈ శరీరం కాదు, మనసు కాదంటే వింటామండి మనం, వినం. అందుకని వేదం ఏం చేస్తుందంటే మన దోవలోనే వస్తుంది,
మనకి ఎట్లాగైతే ఏది ఇష్టమో, తల్లిదండ్రులు కూడా అంతే కదా, పిల్లవాడి దోవలోనే వెళ్తారు కొంతకాలం, లేకపోతే వాడు వినడు చెప్పిన మాట. అందుకని పిల్లవాడు అన్నం తినరా అంటే ఉంటాడు. అందుకని పిల్లవాడికి ఏమేమి ఇష్టమో అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి చూపించి ఎత్తుకొని పక్కన అది చూపించి చూపించి అన్నం పెడుతూ ఉంటుందమ్మ. వాడు డైరెక్ట్ కూర్చొని అన్నం తినొచ్చు కదా, అసలు అదంతా తిరగడం ఎందుకు? తల్లి కూడా ఆ పిల్లవాడి వెంటే వెళ్ళి అవన్నీ చూపిస్తూ, వాటిట్లో తాత్పర్యం ఉందా, ఆ తల్లికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు. తల్లి యొక్క ఉద్దేశం ఏంటంటే వీడు బాగా తినాలి, పెద్దవాడు అవ్వాలి, ఇదే ఉద్దేశం. కానీ అవి చూపించడంలో ఆ తల్లికి తాత్పర్యం లేదు. కానీ పిల్లవాడి మనస్సు వాటి మీదే ఉంది, ఈ ఆహారం మీద లేదు. అసలు ఏదో అమ్మ పెడుతున్నది కాబట్టి ఎంత కష్టపడి తెలుసా అమ్మకి భోజనం, పిల్లవాడికి ఈ యొక్క ఆహారం పెట్టడం, సాలిడ్ ఫుడ్ పెట్టడం చాలా కష్టం. అంత కష్టపడి రోజు వాడిని పెంచితే వాడి మనసు అంత ఎక్కడుంటుంది? పాపం తల్లి వాడితో పాటే పరిగెత్తి, అక్కడికి పరిగెత్తి, ఇక్కడి పరిగెత్తి, ఒక్కొక్కసారి చంకన ఎత్తుకునేంతసేపు ఎత్తుకుంటామండి. కొంత పెద్దవాడు అయిన తర్వాత ఎత్తుకోలేం కదా, వాడు అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు, తల్లి కూడా వాడితో పాటే పరిగెడుతుంది పిల్లవాడితో పాటు. ఇప్పుడు మనం ఆ చంటి పిల్లవాళ్ళు లాంటి వాళ్ళం, వేదాంతంలో ఏం తేడా లేదు. ఆ తల్లి లాంటిదే వేద మాత. అందుకని మన దోవలో పరిగెడుతుంది వేదం కొద్దిసేపు. కర్మయోగం చెప్పి, ఉపాసనని చెప్పి, అవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్పి ఆశ పెట్టి మనల్ని, నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పి ఆ దేవుణ్ణి పెట్టి గుళ్ళు కట్టి గోపురాలు కట్టి ఎన్నెన్ని పూజలు ఎన్నెన్ని వ్రతాలు ఎన్ని చేస్తున్నాం. ఇంత చేసిన తర్వాత ఏమన్నా అక్కడ కనపడతాడంటే అక్కడ కనపడడు. ఇంత అలంకారం చేస్తారు దేశంలో ఉన్న పూలను, అక్కడికే వస్తే స్వామివారికి ఆ పూల అలంకారం గురించి వర్ణన చేస్తూ ఉంటారు. ఆ స్వామి యొక్క నిజస్వరూపం తెలుసుకోవాలని ఎవరు ప్రయత్నం చేయరు. ఎన్ని రకాలైన పూలు మీరందరూ ఇళ్ళు చూసి వచ్చి ఉంటారు. తిరుపతి ఆ పూ అలంకరణ చూడాలండి స్వామిని అంటుంటారు. పూ అలంకరణ చూస్తాం, ఒక రోజు ఉంటుంది, రెండు రోజులు ఉంటుంది, మూడో రోజు ఏముంటుందండి, పూలన్నీ వాడిపోతాయి. పూలన్నీ వాడిపోయిన తర్వాత ఏముంటుంది, మళ్ళీ జరగండి జరగండి అంటూనే ఉంటారు వాళ్ళు సంవత్సరాల తరబడి. వాళ్ళు జరగమంటూనే ఉన్నా నువ్వు జరుగుతూనే ఉన్నా, ఎంతకాలం జరుగుతావు ఏమైనా అంటే, లడ్డు తెచ్చుకుంటూనే ఉన్నాం, తింటూనే ఉన్నాం, ఇంక దీనికి అంతే లేదా? అసలు లేదా మాత వెయిట్ చేస్తుంది, వెళ్ళిరా క్యూలో నుంచో, ఎంతకాలం నుంచి ఉంటావో నుంచో. ఆ క్యూలో నుంచున్నవాడే ఆ బాలాజీ అని తెలుసుకునే రోజు నీకు వస్తుంది ఒక రోజు అని చెప్పి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని జన్మలు వేద మాత వెయిట్ చేస్తుంది చూడండి. ఆ మనిషిలో ఆ ఎదుగుదల రావాలి, మానసికంగా మనిషి ఎదగాలి. అలా ఎదిగిన వ్యక్తికి మాత్రమే ఇది వస్తుంది. అందుకని కర్మలు ఇవన్నీ కూడా ఈ ప్రార్థనలు, విశేష ప్రార్థనలన్నీ చేయడం ఆపి నాకు ఇవన్నీ వద్దు, నాకు ఆత్మజ్ఞానమే కావాలి, వీటన్నిట్లో సుఖం లేదు, ఇవన్నీ తాత్కాలికమే, ఇవన్నీ నశించేవే ఒక రోజుకి అని మనిషిలో ఎప్పుడైతే ఆ బుద్ధి వస్తుందో అప్పుడు వేదమాత అంటుంది, నాయన పర్వాలేదు రా ఇప్పుడు చదువు అంటుంది శాస్త్రం. అప్పుడు యమధర్మరాజు వారు చెప్తున్నారు, అలా వచ్చిన తర్వాత కూడా మనిషి అన్నీ వదిలిపెట్టి వైరాగ్యం వచ్చి, అంత వదిలిపెట్టి వచ్చిన తర్వాత కూడా అంత సాధ్యం కాదు, యోగాభ్యాసం చేయాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి, మనస్సును నిగ్రహించాలి, మనసును ఒక చోట ఏకీకృతం చేయాలి అని చెప్పి 10వ శ్లోకంలో చెప్తున్నారు. మహర్షులందరూ చెప్తారట, ఏమని చెప్తారు అంటే, ఆహుహు అన్నారు పెద్దవాళ్ళు మహాత్ములు చెప్తారు ఏమని, తాం గతిం పరమాం, ఆ యొక్క పరమ పదమైనటువంటి పరమమైనటువంటి గతిని అంటే నిర్వికల్పక సమాధి అంటారు. ఆ నిర్వికల్పక సమాధిని ఆ యోగంలో దాన్ని ఉన్నతమైనటువంటి స్థితిగా చెప్తారు. నిర్వికల్పకమైన సమాధి అంటే ఏమిటి, భక్తుడు దేవుడని మూడు వేరే ఉండదన్నమాట, ఒకటైపోతారు ఆ నిర్వికల్పక సమాధిలో. దాన్ని పరమాం గతిం అంటారు. ఎప్పుడు పంచజ్ఞానాన్ని మనసా సహా అవతిష్టంతే యదా, యదా అంటే ఎప్పుడైతే, ఏ స్థితిలో అయితే, ఏ సమాధిలో అయితే, ఏ నిర్వికల్పక సమాధిలో అయితే
ఈ ఐదు ఇంద్రియాలు, పంచ అంటే ఐదు, జ్ఞానాని అంటే జ్ఞాన ఇంద్రియములు, వాటికి ఎందుకు జ్ఞానాని అని పేరు? జ్ఞానాన్ని పొందుతాం కాబట్టి ఆ ఇంద్రియాలతో వాటికి జ్ఞానాని అని పేరు. జ్ఞానం జ్ఞానే జ్ఞానాని అని ప్రథమ విభక్తి బహువచనం. ఈ ఇంద్రియాలు, ఐదు ఇంద్రియాలు జ్ఞాన ఇంద్రియాలు, సెన్స్ ఆర్గాన్స్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. ఈ ఐదు ఇంద్రియాలు అంతేకాదు మనసా సహ, మనసుతో పాటు, మనసుతో కలిసి, మనసుతో సహా ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటాయో ఇవని, మనసా సహా అవతిష్టంతే విశ్రాంతి తీసుకుంటాయో. విశ్రాంతి తీసుకుంటున్నాయండి ఇంద్రియాలు. అది తెలుసుకుందాం, ఇది చూద్దాం, అది చేద్దాం, ఇది తిందాం, అది తిందాం అని చెప్పితే ఒక్కచోట కాసేపు అన్న కూర్చుంటుందా అంటే, మనసు ఇంద్రియాలు అంటే పరిగెడుతూ ఉంటాయి, గుర్రాల కంటే వేగంగా పరిగెడుతుంది. అన్నిటికంటే వేగంగా పరిగెట్టేది లైట్ అండి. లైట్ కాంతి చాలా వేగంగా ప్రయాణిస్తుంది. శాస్త్రం చెప్తుంది మన మనస్సు ముందు ఈ లైట్ ఇవన్నీ ఆగవండి, కాంతులు ఇవన్నీ ఆగవు. మనస్సు కాంతి కంటే వేగంగా వెళుతుందిట. ఎంత వేగం అంటాం, ఇంత వేగం అని చెప్పలేము అన్నారు హనుమంతుల వారు. అంత వేగంగా వెళతారట, అందుకనే మనోజవం మారుత తుల్య వేగం అన్నారు. గాలి ఎంత వేగంగా వెళుతుందో, మనస్సు ఎంత వేగంగా వెళుతుందో హనుమంతుల వారు అంత వేగంగా వెళతారట. మనస్సు అనేటువంటిది అంత వేగంగా వెళుతుంది చెప్పడానికి వాయు వేగం అన్నారు. వాయు ఎంత వేగం అండి చెప్పాలా? అంత వేగంగా పరిగెడుతుంటుంది మనస్సు. ఇట్లాంటి మనస్సును మనం నియమనం చేసి పతంజలి ఏం చెప్పారు? చిత్తవృత్తి నిరోధ అన్నారు పతంజలి యోగ శాస్త్రంలో. త్యాగరాజుల వారు ఎన్ని కీర్తనలో పాడారు, మనస్సు నిలప శక్తి లేకపోతే మనసా ఇట్లు అన్ని మనస్సే, మనస్సు మీదనే ఇన్ని పాటలు పాడారంటే ఆ మనస్సుని జయించడం ఎంత కష్టమో చూడండి. జయించడం అంటే ఏం లేదు, ఒకచోట నిలపడం కాసేపు. ఇలా అభ్యాసం చేయంగా 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 ఏమవుతుందంటే ఆ మనస్సు ఇంద్రియాలు ఒకచోట నిలిస్తే అవతిష్టంతే విశ్రాంతి తీసుకుంటూ ఉంటే బుద్ధి న విచేష్టతి, బుద్ధి చలించదు. బుద్ధి అంటే బుద్ధి అని తెలుసు, న విచేష్టతి అంటే అది చలించదు, తొణకదు. బుద్ధి తొణకకుండా చలించకుండా ఉండాలి అంటే మనసు చలించకుండా ఉండాలి, మనసు చలించకుండా ఉండాలి అంటే ఇంద్రియాలు చలించకుండా ఉండాలి. మనకి సినిమాల్లో చూపిస్తుంటారు ఆయన ఒంటికాల మీద నుంచొని తపస్సు చేయడం, మనస్సుని ఇంద్రియాలన్నింటినీ కూడా కట్టుబాటు చేసి నిగ్రహంగా ఉంచడం, ఇవన్నీ చేస్తుంటారు. వాళ్ళందుకే ఏ వ్యాపారాలు చెయ్యరు ఎక్కువగా, ఎటువంటివి చూడడం వినడం మాట్లాడటం అన్ని ఇంద్రియాలను. అట్లాగే తాబేలు చూసారా, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు కూర్మోంగాని ఇవ అన్నారు. తాబేలు ఏం చేస్తుంది, ఏదైనా మృగం తినడానికి వచ్చినప్పుడు దాన్ని ఆ కాళ్ళు చేతులన్నీ లోపలికి తీసుకుంటుంది. కూర్మం అంటే తాబేలు, అన్నీ లోపలికి తీసుకొని కూర్చుంటుంది. అది పోయిన తర్వాత బయటకు వస్తాయి కాళ్ళు చేతులన్నీ, తల కూడా. ఆ మృగం వచ్చి ఏం చేస్తుందంటే ఇట్టిట్ట కాళ్ళతో ఇట్టిట్ల అని వాసన చూసి ఏం లేదు తినటానికి అని చెప్పి వెళ్ళిపోతుంది. అబ్బా రక్షించుకున్నాను రా నాయన అని చెప్పి అవన్నీ పోయిన తర్వాత తాబేలు బయటకు వస్తుంది. మనం కూడా ఈ ప్రాపంచిక వాసనలని మృగాల నుండి తప్పించుకోవాలంటే తాబేలులాగా ఏం చేయాలి, మనసుని పోనివ్వకూడదు. కళ్ళతో మూసుకున్నప్పుడు కూడా మనసు పోతుంది కూడా, ధ్యానం చేస్తున్నాను ఇక్కడ, ఐస్ క్రీమ్ ఎట్లా ఉంటుంది, రసగుల్లా ఎట్లా ఉంటుంది, మనోధ్యానం అయిపోతుంది. ఇంద్రియాలను నిగ్రహించడమే కాదు, కొంతమంది పైకి మాట్లాడరు, పైకి మాట్లాడరు, మౌనంగా ఉంటారు. అబ్బా ఎంత నిమ్మదండి ఆయన, ఎంత మౌనంగా ఉంటాడని లోపల చూస్తే పెద్ద వాల్కెనో. ఇంకా మనస్సుకి ఎంత రెస్ట్లెస్ అని చెప్పలేము. చూడటానికి చాలా నిదానవంతులుగా ఉంటారు. ఆ టైం వచ్చిందండి ఇంకా వాళ్ళని ఆపలేం, అది డేంజరే. అందుకని ఎప్పుడూ మితంగా ఉండాలి అన్నిట్లో అన్నారు. అందుకని ఇంద్రియాలను నిగ్రహిస్తే మనసు నిగ్రహించవచ్చు, మనస్సును నిగ్రహిస్తే, ఎందుకంటే ఏంటి సినిమాలు చూడటం, టీవీ చూడటం, ప్రోగ్రాంకి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం, ఎవరు లేకపోతే మనలో మనమే మాట్లాడుకోవడం, ఆ పక్క వాళ్ళతో మాట్లాడటం, వీళ్ళతో మాట్లాడటం తోచదండి అంటారు.
తెలుగులో చూసారా, ఏమి తోచడం లేదండి అంట. తోచకపోవడం ఏమిటి? దైవ చింతన చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తోచదని అంటారా? కూర్చోండి కొంచెం. తోచదని అంటారా? దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళు బోర్డమ్ అంటారు. బోర్డమ్ అంటే తోచడం లేదు అని అర్థం. తోచకపోవడం ఏమిటి అసలు? అంటే ఇంద్రియాలని ఒక నిగ్రహించలేడు, మనస్సును నిగ్రహించలేని వాడికి తోచదు అంటాడు. హాయిగా ఒంటరిగా ఉన్నాం, అందరు ఊరికి వెళ్ళినప్పుడు కూర్చొని జపం తపం చేసుకోవచ్చు కదా, పిచ్చెక్కినట్టుందండి అంటాడు. మనిషి ఏకాకిగా ఉండడం నేర్చుకోవడం, ఎవరు లేకపోయినా సరే ఆత్మస్వరూపంలో లయించడం, ధ్యానం చేయడం, భగవత్ చింతన చేయడం. మహాత్ములందరూ ఎలా అయినారు వాళ్ళంటే, ఏకాగ్రతతో ఏకాంతంగా ఉండి వాళ్ళు అంత గొప్పవాళ్ళైనారు. కానీ గుంపులో గోవిందలాగా ఉంటే మహాత్ములు కాలేరు. ఒంటరిగా ఉన్నాడు. ఏకాకి యతచిత్తాత్మ అని అన్నారు కృష్ణ పరమాత్మ. అందుకని మనల్ని పిల్లలు ఇల్లు అందరూ ఊరికి వెళ్ళిపోయినా కూడా అయ్యో వెళ్ళిపోయినారని దిగులు పడద్దు. భగవంతుడు మంచి అవకాశం ఇచ్చాడు మనకు ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి అని మలుచుకోవాలి దాన్ని. అందుకని ఇంట్లో ఎవరు లేకపోతే ఏముందండి అంత ఎడారిలాగా ఉందంటారు. ఎడారిలాగా ఎందుకుంటుంది? ఆశ్రమంలాగా ఉందనొచ్చు కదా మనం. ఎడారిలాగా ఉందట. వాళ్ళందరూ వచ్చి గొడవ చేస్తూ ఉంటే వీడికి సంతోషం. అందుకని ఏమైందంటే ఇంద్రియాలు బయటికి పరిగెడతాయి, మనసు బయటికి పరిగెడుతుంది, అటువంటి బుద్ధి బయటికి పరిగెడుతుంది. అప్పుడు అటువంటి వ్యక్తికి జ్ఞానం రాదు నచికేత. అందుకని మన పెద్దవాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం జ్ఞానాన్ని మనసాసహ అవతిష్టతే బుద్ధి న విచేష్టతి. అప్పుడు బుద్ధి చలించదు. సరే ఇంద్రియాలు చలించకుండా, మనసు చలించకుండా, బుద్ధి చలించకుండా ఉంటే ఏమిటండి ప్రయోజనం? అంటే ఏమిటంటావా ప్రయోజనం? మహా గొప్ప ప్రయోజనం ఉంది నాయన. ఆ ప్రయోజనం, దీన్నే యోగం అంటారు. ఈ యోగ శక్తి ద్వారా మనిషి వింటున్నప్పుడు శాస్త్రాన్ని అదే అట్లాగే గ్రహించేస్తాడు. మనిషి ఆ యొక్క సారాన్ని మొత్తాన్ని కూడా తీసుకుంటాడు. క్లాసులో కూర్చుంటే ఒక గంట సేపు మనసు అక్కడికి ఇక్కడికి ఎక్కడికి వెళ్ళదు. ప్రతి ఒక్క మాట, శాస్త్రంలో చెప్పే ప్రతి మాట అట్లా నేరుగా బుద్ధిలోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇంద్రియాలు మనసెల్లా ఒక చోట పెట్టి అలవాటు చేసి ఉన్నాడు మనసు. అవి ఎటు పడితే అటు పరిగెట్టం. ఏ పని చేస్తుంటే దాని మీద లగ్నం అయ్యేటటువంటి ఒక లక్ష్యం ఏర్పడింది మనస్సులో. ఎవరు వచ్చారా, పక్కన ఎవరు కూర్చున్నారా, వెనకాల ఎవరు కూర్చున్నారా, ఎటు ఏం చొక్కా వేసుకున్నాడా, చారల చొక్కా వేసుకున్నాడా, ఇటువంటి ఆలోచనలే రావు మనిషికి. సబ్జెక్టులో లీనమైపోతాడనమాట, తాదాత్మ్యం చెందుతాడు. 6:30కి మొదలు పెడితే 7:30 దాకా ప్రపంచమే తెలియకూడదు, సమయం తెలియకూడదు, ఎక్కడ కూర్చున్నాం, ఏం చేస్తున్నాం, ఏమి తెలియకూడదు, అట్లా అయిపోవాలి. తాన్ తాం యోగమితి మన్యంతే అని చెప్తున్నారు. 11వ శ్లోకం చదువుతాం. నిన్నే బహిరంగ యోగం ప్రత్యాహారం అంటారు పతంజలి యోగంలో. బహిరంగ యోగం అంటే ఎక్స్టర్నల్లీ ఐ విత్డ్రా మై సెన్సెస్, బహిరంగ యోగ. ప్రత్యాహారం అంటారు. ప్రతి ఆహ్రూ ధాతు అనమాట. ఆహ్రూ అంటే అన్నీ లోపలికి తీసుకోవడం, విత్డ్రా అంటారు. లోపలికి తీసుకోవడం ఇంద్రియాలని. ఇంద్రియాలను లోపలికి ఎట్లా తీసుకుంటామండి? లోపలికి తీసుకో అంటే బయటికి వెళ్ళనివాకు అని అర్థం. కృష్ణ పరమాత్మ ఇంకో చోట చెప్తారు, ఆ బయట ఉన్న వస్తువులు బయటనే ఉంచు అని చెప్పి చెప్తారు కృష్ణ పరమాత్మ. బయటనున్న వస్తువులు బయట ఉంచక లోపలికి ఎట్లా వస్తాయి? అండి తంగమాడిగిలో ఉన్నటువంటి బంగారం గొలుసులన్నీ కూడా తంగమాడిగిలోనే ఉంటాయి. సిల్క్ చీరలన్నీ నల్లి సిల్క్లోనే ఉంటాయి కదా, అవన్నీ మన దగ్గరికి వస్తాయా ఏమిటి? బయట వస్తువులు బయట ఉండకుండా లోపల ఉంటాయా? అంటే అర్థం ఏమిటి అక్కడ? బయట వస్తువులు బయట ఉన్నప్పటికీ కూడా నీ మనసు ఆలోచిస్తుంది కాబట్టి నీ మనసులోకి వచ్చేసినాయి అవి. ఆ నెక్లెస్ అంటే తంగమాడిగిలో ఉన్న నెక్లెస్ మనసులోకి వచ్చేసింది. ఆ చూసిన వస్తువుని నేను అదే విధంగా ధ్యానం చేస్తున్నాను అనుకోండి, ఆ వస్తువు బయట ఉన్నదా లోపల ఉందా? ఇప్పుడు లోపలే ఉంది. ఇంకా దాని పక్కన చూసుకుంటుంటావు నువ్వు, అది కట్టుకుంటే నేను ఎట్లా ఉంటాను, అది మండలో వేసుకుంటే నేను ఎట్లా ఉంటానని చెప్పి ఆలోచిస్తున్నావు. ఇంకా దట్ ఈజ్ నో మోర్ ఇన్ తంగమాడిగ ఇట్ ఈజ్ విత్ యూ ఓన్లీ అన్నారు. అందుకని శాస్త్రం ఏం చెప్తుంది, ఆ యొక్క వస్తువులను అక్కడే ఉంచు, మనసులోకి తీసుకోవాకు అని అర్థం. 11వ మంత్రంలో ఏం చెప్తున్నారు,
తాం యోగమితి మన్యంతే. స్థిరమింద్రియ ధారణాం అప్రమత్తస్తదా భవతి. యోగో హి ప్రభవాప్యయౌ తాం యోగం ఇతి మన్యంతే. ఈ విధంగా ఇంద్రియాలని మనస్సును నిగ్రహించినప్పుడు, అవతిష్టతే చలించకుండా ఉన్నప్పుడు, బుద్ధి కూడా నిర్మలంగా నిశ్చలంగా ఉండి ఆత్మస్వరూపాన్ని గ్రహిస్తుంది. ఇలా నిశ్చలంగా బుద్ధి ఉండడమే యోగం ఇది మన్యంతే. దీన్నే యోగం అంటారు, సమాధి యోగ అంటారు, చిత్త సమాధానం అంటారు. సవికల్ప సమాధి, నిర్వికల్పక సమాధి అనే రెండు సమాధులు. సమాధులు అంటే ఆ సమాధి కాదండోయ్, సమాధి అంటే ఏమిటి, లయించడం, అబ్జార్ప్షన్ అంటారు ఇంగ్లీష్లో, లయించిపోవడం అన్నమాట, తాదాత్మ్యం చెందడం. ధ్యానం చేసేటప్పుడు లయించడం అంటారు. ధ్యానం చేయంగా 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 మనకి ఇంకే ఆలోచనలు రావు, నేను ఆ ఒక స్వరూపమే కనబడుతూ ఉంటుంది. దీన్ని సవికల్పక సమాధి అంటాం. ధ్యాత, నేను ధ్యానం చేసేవాడిని, నేను ధ్యానం దేని మీద చేస్తున్నాను, ఆ పరమాత్మని మీద ఒక రూపం మీద చేస్తున్నాను. ఈ రెండు తప్పితే ఇంకేం తెలియవు. ఆ దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట కంటిన్యూస్గా. ఆ ధ్యానం సమాధిలోకి సవికల్పక సమాధి అంటాం. ఇంకా వికల్పం ఉంటుంది అక్కడ, అదే సవికల్పక సమాధే నిర్వికల్పక సమాధిగా మారిపోతుంది తర్వాత. అంటే ఏమిటి, నేను ధ్యానం చేసేవాణ్ణి అని ఉండదు, నేను ధ్యానం చేసేటటువంటి ధ్యేయ వస్తువు కూడా విడిగా ఉండదు, ఇద్దరం ఒకటైపోతాం. నేను ధ్యాతాన్ని మర్చిపోతాను, ఆ ధ్యేయ వస్తువు కూడా విడిగా ఉండదు. ఎవరిని పూజిస్తున్నాను, ఏ దేవుణ్ణి పూజిస్తున్నాను, ఇటువంటి ధ్యానం ఉండదు, ఇటువంటి చింతన ఉండదు. నేను ధ్యానం చేస్తున్నాను అనే చింతన ఉండదు. దాన్ని ఏం సమాధి అంటాం, నిర్వికల్పక సమాధి అంటాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సవికల్పక సమాధి డెలిబరేట్ అబ్జార్ప్షన్ అనమాట. వాంటెడ్లీ డెలిబరేట్లీ వీఆర్ అబ్జార్బింగ్. నిర్వికల్పక సమాధి అంటే ఇంగ్లీష్లో స్పాంటేనియస్ అబ్జార్ప్షన్. ఇట్ హ్యాపెన్స్, స్పాంటేనియస్ అబ్జార్ప్షన్, డెలిబరేట్ అబ్జార్ప్షన్, స్పాంటేనియస్ అబ్జార్ప్షన్. తాం యోగమితి, అట్లా స్థిరంగా ఉన్నటువంటి ఇంద్రియాలు, స్థిరాం ఇంద్రియాణం, ఇంద్రియముల యొక్క స్థిరత, స్టడీగా ఉండడం అన్నమాట, ఒక చోట ఉండడం, కదలకుండా అటు ఇటు పోకుండా ఉండడం. ఉదాహరణ ఏమిటండి స్వామిని అంటే, మన పిల్లలు క్రికెట్ చూసేటప్పుడు, ఇంకా ఎంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది ప్రపంచంలో, క్రికెట్ పైత్యం ఉన్నవాళ్ళు, ఏమండి పైత్యం అనమాకండి, ఇప్పుడే కదా వరల్డ్ కప్ వచ్చింది మాకు అన్నారు. పోయిన వారమైనా వరల్డ్ కప్, కార్లో వెళుతూ ఉంటే జనమే లేరండి రోడ్డు మీద, కర్ఫ్యూ పెడితే ఎట్లా ఉంటుందో, బంద్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందో, బంద్ చేసిన 6 గంటలకు బయలుదేరతారు. ఆహా, ఇక్కడ కర్ఫ్యూ పెట్టినప్పుడు ఉన్నట్టే ఉంది, ట్రైన్ ఇంటికి వెళ్ళిపోయినారు 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో. నేను అనుకున్నా బాబు రోజు క్రికెట్ మ్యాచ్ ఉంటే బాగుంటుంది, ఎస్పెషల్లీ శనయ్య నగర్ క్లాస్కి. ఈరోజు కూడా అంతే, క్రికెట్ మ్యాచ్ ఏమిటి అప్పా, ఎంత అబ్జార్ప్షన్ అండి. నిర్వికల్పక సమాధే, స్పాంటేనియస్ అబ్జార్ప్షన్ అంటారు. ఏమన్నా కష్టపడ్డాడా, నా దగ్గరికి ఎవరు రాలేమండి, కాన్సన్ట్రేషన్ రాలేదు, రేపు వరల్డ్ కప్ మ్యాచ్ అండి అని చెప్పి ఎవరైనా అడుగుతారా, వాళ్ళ దగ్గర చూసి నేర్చుకోవాలి మనం. అబ్జార్ప్షన్ అంటే ఏమిటనేది అక్కడ చూస్తే తెలుస్తుందండి, ఏమీ ప్రపంచమే తెలియదు అనమాట. అది గనక ఈ విషయంలో ఉంటే మోక్షం అక్కడే అప్పుడే వస్తుంది. క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్, వరల్డ్ కప్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఏం చేస్తాం, అలా ఉంది కలియుగం ప్రభావం. అది అబ్జార్ప్షన్ అంటే. అందుకు చెప్తున్నాను ఉదాహరణ, ఎందుకు చెప్పాను ఈ ఉదాహరణ, నిర్వికల్పక సమాధి అంటే వాడు అక్కడ నుంచున్నాడు రోడ్లో టీవీ షాపు ముందు నుంచొని చూస్తున్నాను అన్న సంగతి జ్ఞాపకం ఉండదు, ఏదో వీడికి వచ్చినట్టే వరల్డ్ కప్,
తనను తాను మర్చిపోయినాడు, ఇంటిని మర్చిపోయినాడు, పిల్లలు మర్చిపోయినాడు, మనుషులు మర్చిపోయినాడు, టీవీలో చూస్తున్నానన్న సంగతి మర్చిపోయినాడు. బాల్ బ్యాట్ తప్ప మరేం కనపడలేదు కదండి. ఎంత ఉత్కంఠ మనిషిలో. తప్పొస్తే ఆనందమేన అనుకోండి, వద్దని చెప్పాలి. ఎంత ఏకాగ్రత చూసారా, అది తాదాత్మ్యం అంటే. దాన్ని ఇక్కడ స్థిరామింద్రియ ధారణ, వాళ్ళ ఇంద్రియాలన్నీ స్థిరంగా ఉన్నాయా లేదా? దేని మీద ఉన్నాయండి? క్రికెట్ మ్యాచ్ మీద. మనసు ఏకాగ్రమైందా లేదా? దేని మీద? క్రికెట్ మ్యాచ్ మీద. బుద్ధి నిశ్చలంగా ఉందా లేదా? స్కోర్ మీద. స్కోర్ మీద నిశ్చలంగా ఉంది. ఇంద్రియాలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కాదు కదా, మనకేమిటి? మనకేందండి వరల్డ్ కప్? మోక్ష. మోక్ష ఆత్మజ్ఞానం ఇది వరల్డ్ కప్. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంద్రియాలని నిగ్రహించాలి, ఆత్మ మీదనే మనస్సు ఉంచాలి. ప్రతి వాక్యం మనకు రన్ అన్నమాట, ఓవర్స్ రన్ అంటారు చూసారా. బ్యాటింగ్, ఒక్కొక్క మహావాక్యం బ్యాటింగ్ అన్నమాట. ఇవన్నీ మనకు దాని మీదనే ఉండాలి మనస్సు. ఇంద్రియాలు అటు ఇటు పోకుండా ఉంటే దాన్ని గ్రహిస్తుంది. అదే స్థిరం ఇంద్రియ ధారణం. దీన్నే వాళ్ళు యోగం అని అంటారు. మన్యంతే అంటే యోగం అని భావిస్తారు, యోగం అని తలుస్తారు. మన్యంతే నిర్వికల్పక సమాధిని అని అర్థం. యోగం అంటే నిర్వికల్పక సమాధి. ఈ స్థిరాం ఇంద్రియాణం అంటే ఇంద్రియ ధారణ అంటే క్రింద శ్లోకంలో చెప్పినటువంటి, కింద మంత్రంలో చెప్పినటువంటిది అనమాట. ఏదైతే 10వ శ్లోకంలో చెప్పారో యమధర్మరాజు వారు, అదే ఇక్కడ మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారన్నమాట. ఇంద్రియ నిగ్రహం అంటే ఏమీ లేదు నాయన, స్థిరంగా ఎప్పుడైతే ఇంద్రియాలు ఉంటాయో దాన్నే యోగం అంటారు. యోగం అంటే మరేమీ లేదు. అప్రమత్తః భవతి, అతను మెలకువతో ఉంటాడు, జాగరూకుడై ఉంటాడు. అప్రమత్తః అంటే జాగరూకుడై ఉంటాడు, ఎలర్ట్గా ఉంటాడు అని అర్థం. మన సెక్యూరిటీ గార్డు లాగలా కాదు, అలర్ట్గా ఉంటాడు, మెలకువతో ఉంటాడు. ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి మెలకువతో ఉంటాడు, జాగరూకుడై ఉంటాడు. ఆ టైంలో కదా అప్పుడు ఎలా ఉన్నాడు ఆ యోగం ఏమవుతుందిట? ప్రభ అప్యయౌ యోగః అప్రమత్తః భవతి. ఆ విధంగా యోగం ఇంద్రియాలు మనసు నిగ్రహంగా ఉన్నప్పుడే ఆ ఇంద్రియాలు మళ్ళీ చలించడానికి ఆస్కారం ఉంది. మనస్సు చలించడానికి ఆస్కారం ఉంది, బుద్ధి కూడా చలనం పొందడానికి ఆస్కారం ఉంది. ప్రభవం అప్యయం. ప్రభవ అప్యయం అంటే ఏమిటి? ఆ ఇంద్రియాలు ఒక చోట ఉండడం, మళ్ళీ పడిపోవడం. రైజ్ అండ్ ఫాల్ అంటారు. ప్రభవం అంటే ఒక చోట ఏకాగ్రత పొందడం, మళ్ళీ ఏకాగ్రత లేకుండా పోవడం. ఇదన్నమాట రావడం పోవడం. ఇంద్రియాలన్నీ ఏకం కావడం, మనస్సు ఏకంగా ఉండడం, బుద్ధి ఏకంగా ఉండడం. అది అయిన తర్వాత ఏమవుతుంది? అన్నీ పోతాయి మళ్ళీ. అది పాసిబిలిటీ ఉంది యోగంలో. ఆత్మజ్ఞానం వచ్చే వరకు దీన్ని మనం సంపాదించుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, పడకుండా. ఈ యోగులు ఏం చేస్తారంటే ఈ సమాధిలోకి పోయి ఆ యొక్క సుఖాన్ని ఆనందిస్తూ అదే ఆత్మజ్ఞానం అనుకుంటారు వాళ్ళు. మాకు ఆత్మ సాక్షాత్కారం వచ్చింది నేను అంటారు. నీకు నిర్వికల్పక సమాధిలో ఆత్మ సాక్షాత్కారం ఎట్లా వస్తుంది అసలు? నిర్వికల్పక సమాధిలో నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఒక అనువైనటువంటి అవస్థ అది, ఒక అనువైన అవస్థ అది, ఒక మనస్సు యొక్క నిశ్చలత అది. అంతేకాని సమాధిలో జ్ఞానాన్ని పొందలేవు. కానీ దీనిలో ఏం చేస్తారంటే పాపం దానికి ఆశపడిపోయి అందులో కూర్చుంటారు వాళ్ళు. మళ్ళీ అది పోగానే అవుతుంది, ఆత్మ వచ్చింది వెళ్ళిపోయింది అండి అంటాడు. ఏమైంది అంటే మళ్ళీ ఇంద్రియాలన్నీ లోపలికి వచ్చేసి ప్రపంచంలోకి వచ్చినాయి, మనస్సు కూడా వ్యావహారికంలోకి వచ్చింది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు అన్నీ కనపడతాయండి అన్నాడు. ఇప్పుడేమైందంటే ఇప్పుడు కనపడటం లేదండి అన్నాడు. తెలుసుకోవడానికి ఇది సమాధి ఒక అవస్థ, అది ఒక అనుకూలమైనటువంటి వాతావరణం అంతే. ఇది తెలియదండి చాలామందికి. కనుక ఇక్కడ చెప్తున్నారు ప్రభవ అప్యయౌ యోగః. ఆ సమయం ఎలా ఉండాలి? అప్రమత్తః భవతి. ఈ అభ్యాసం చేసేవాళ్ళు జాగరూకులై ఉండాలి. బంతి మెట్టు మీద నుంచి పడిందంటే ఏమవుతుంది? జాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే. ఆ విషయ ధ్యానం చేసి 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 మనకు తెలియకుండానే ఎంత నిగ్రహం. మన పురాణాల కథల్లో వింటుంటాం కదా, విశ్వామిత్రుడు
అనేక మంది ఋషులు తపస్సు చేస్తూ ఉంటే ఊర్వశి రంభ మేనక అందరు వచ్చి డాన్స్ చేసి వీళ్ళని తపస్సు చెడగొట్టి, ఆ ఇంద్రుడు ఎంత చేస్తాడు, ఇంత తపస్సు చేసిన వ్యక్తే ఇలా అయిపోయినాడు అంటాం. ఎందుకంటే పాజిబిలిటీ ఉంది అన్నారు. ఎంతటి గొప్పవాడైనప్పటికీ కూడా మళ్ళీ ఇంద్రియాలు ఆలస్యం అయిపోవచ్చు. అందుకనే త్యాగరాజుల వారు ఏం పాడారు, ఎంత నేర్చినా ఎంత చూచినా ఎంత వారలైనా కాంతదాసులే అన్నారు. కాంతదాసులు అంటే రెండు కాంతలు, పురుషదాసులు కూడా, స్త్రీలు పురుషదాసులు అయిపోతారు, పురుషులు స్త్రీ దాసులు అయిపోతారు, కాంతదాసులే ధనదాసులు అయిపోతారు. ఎంత నేర్చినప్పటికీ ఎంత చూసినప్పటికీ కూడా ప్రపంచం అంతా తెలుసుకున్నప్పటికీ కూడా ఈ రెండిటికి మనిషి బానిసైపోతాడు చాలా తెలికగా. వాటికి అంత శక్తి ఉంది, వ్యామోహంలో పడేసే శక్తి ఉన్నది మనిషికి. ధనలోలుడు స్త్రీలోలుడు అయిపోతాడు, అరు పురుషలోలు అయిపోతారు ప్రపంచంలో. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నవాడికే జ్ఞానం వస్తుంది అని చెప్తున్నారు. తర్వాత 12వ మంత్రం, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు, యథాదీపో నివాతస్థ నేంగతే సోపమాస్మృత అన్నారు. ఎలా ఉండాలంటే మనసు గాలి లేకుండా ఉన్నప్పుడు దీపం ఎలాగైతే చలించకుండా ఉంటుందో, యథాదీప నివాతస్థ, నివాతం అంటే గాలి, గాలి లేకుండా ఉన్నప్పుడు మన దీపం ఎలాగైతే చలించకుండా ఫ్లిక్కరింగ్ లేకుండా అట్లా ఉంటుందో మనసు అలా ఉండాలి అని చెప్పారు. నైంగతే అన్నారు, నాకు మోక్షం కావాలి, ఆత్మజ్ఞానం పొంది తీరాలి నేను, కనుక నేను శాస్త్రం చదవాలంటే మనసు అట్లాగే ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి. ఎలా ఉంటుందండి, నిత్యం చదువుతూ ఉంటే, నిత్యం అభ్యాసం చేస్తూ ఉంటే, ధ్యానం చేస్తూ ఉంటే, జపం చేస్తూ ఉంటే ఇది వచ్చేస్తుంది. వాళ్ళకి ఈజీగా వస్తుందన్నమాట, అందరికీ జ్ఞానం రాదు. ఎందుకంటే మనసులు అందరూ దాదాపు అందరూ చాంచల్యమైనట్టు మనసు కలవాళ్లే కదా, చంచలమైన బుద్ధి, కోతి బుద్ధి అని చెప్పి చెప్తారు పైగా. అలాంటి మనస్సు వాళ్ళకి రాదు అని అర్థం. ఏకాగ్రత, ధారణ, ధ్యాన, సమాధి అన్నారు. ధారణలో ప్రయత్నం ఉంటుంది, మన ప్రయత్నం ఉంటుంది ధారణలో, ఫోకసింగ్లో. ధ్యానంలో విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ, ఒకే ఆలోచన ఉంటుంది. తైలధారవత్ అన్నారు పతంజలి. విజాతీయ ఇంకొక ఆలోచన లేకుండా, మరొక వేరే ఆలోచన లేకుండా, అదే ఆలోచన ఉంటే ధ్యానం. ఆ ధ్యానంలోనే తన్మయం చెందడం సమాధి. ఇవన్నీ అష్టాంగ యోగంలో 8 స్టెప్పుల్లో వస్తాయి. అందుకని అష్టాంగ యోగం చేసే వాళ్ళకి వేదాంతం చాలా సులభంగా అర్థమవుతుంది అని పరమార్థానంద స్వామి వారు చెప్తారు. వేదాంత ఈజ్ ఎ వాక్ ఓవర్ హూ ఎవర్ ప్రాక్టీస్ అష్టాంగ యోగా అన్నారు. దీన్నే చిత్త సమాధానం అని చెప్పి మన అతత్వ బోధలో చెప్తారు. ఇది సహకారి సాధనం అని అర్థం. ఇవన్నీ సహకారి సాధనాలు. అంతేగాని ధ్యానంలో కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోతే మోక్షం వస్తుందని చెప్పకూడదు. శాస్త్రం చదవకుండా ఎవరికి మోక్షం రాదు. మెయిన్ సాధనం ఏమిటి, శ్రవణం. సహకారి సాధనం ఏమిటి, అష్టాంగ యోగం. ఎవరు చెప్తున్నారు, ఏమో స్వామిని యోగా నేర్పుతారు కాబట్టి స్వామిని చెప్తూ ఉంటారు అనకండి, యమధర్మరాజే చెప్తున్నాడు. అంటే యమధర్మరాజు ఏం చేసి ఉండాలి, అష్టాంగ యోగం చేసి ఉండాలి, ఆసనాలు, ప్రాణాయామ, ధారణ, ధ్యానం అన్ని చేసి ఉండాలి, నిత్యం అభ్యాసం చేయాలి ప్రాణాయామం అన్ని. 12వ శ్లోకం మంత్ర, నైషా నైవ వాచాన మనసా ప్రాప్తుం శక్యోన చక్షుషా అస్తీతి బ్రువతోన్యత్ర కథం తదుపలభ్యతే. ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తి అంటారు దీన్ని. ప్రయత్నం అనేటువంటిది శిథిలం కావాలి ధ్యానం చేసేటప్పుడు. సమాధిలో వేదాంతం చదివిన తర్వాత కూడా, శాస్త్రం చదివిన తర్వాత కూడా అందులో నిష్ఠ రావాలి అంటే, కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయం చెప్పారు, శమ దమ నిధిధ్యాసనం అని చెప్పి 3 అభ్యాసాలు ఇచ్చారు ఆయన. శమ దమ అంటే, దమ అంటే ఇంద్రియ నిగ్రహం, శమ అంటే మనోనిగ్రహం, నిధిధ్యాసనం అంటే ఎప్పుడూ శాస్త్ర చింతన చేస్తూనే ఉండడం.
ఈ మూడు కనుక చేస్తే స్థిర ప్రజ్ఞత్వం వస్తుంది, నిష్ఠ ఏర్పడుతుంది. సందేహం లేకుండా ఎప్పుడు కూడా ఆత్మగానే నేను ఉంటాను, మరి ఏది నన్ను బాధించదు ప్రపంచంలో. అది రావాలి అంటే దాన్ని ప్రయత్న శైథిల్య అనంత సమాపత్తి అన్నారు. ఆ అనంతమైనటువంటి బ్రహ్మంలో ఎప్పుడూ మనిషి అది జ్ఞాపకంలో ఉండడమే, లీనమవ్వడం కూడా మనం అనం. అవన్నీ యోగా భాషలో చెప్పేవి, లీనమవ్వడం, అనంత సమాపత్తి. మనం ఏం చెప్తామంటే వేదాంతంలో ఆ జ్ఞానం ఎప్పుడు నాకు అవైలబుల్గా ఉండడం, అది అహం బ్రహ్మాస్మి అనేటువంటిది నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు నాకు అవైలబుల్గా ఉండాలి. ఎప్పుడు మన పిల్లలు పోట్లాడేటప్పుడు ముఖ్యంగా, అప్పుడు పోయి అహంకారాన్ని మనం తెర్చుకోకూడదు. నేను ఏదో జరిగిపోతుంటే అహం బ్రహ్మాస్మి నాకేంటి అన్నాడు, అట్లా ఉండాలి. లేకపోతే ఏముందంటే దుఃఖం ఏర్పడుతుంది మనిషికి. అందుకే ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నారు, ఈ సహకారి కారణాలు అన్నీ పొందిన తర్వాత ఈ ఆత్మని నా వాచ నా మనసా ప్రాప్తుం శక్యతే. వాచ అంటే ఎన్ని పదాలు విన్నప్పటికీ కదా, ఎన్ని లెక్చర్లు విన్నప్పటికీ, ఎన్ని లెక్చర్లు చెప్పినప్పటికీ వాచ మాటల ద్వారా దీన్ని పొందలేవు నాయన అన్నాడు. ఏమండి మీరు 10 సంవత్సరాల నుంచి చెప్తున్నది మాటలే కదండి, 7 సంవత్సరాల నుంచి స్వామిని అన్నారు. మాటలే, ఈ మాటల ద్వారా విన్నదాన్ని మనసులో గ్రహించిన దాన్ని దాన్ని సాక్షాత్కరింపజేసుకోవాలి, ఇదిదా సత్యం అని చెప్పి మనసులోకి వెళ్ళిపోవాలి. అది అంతేగాని మాటల వల్ల జ్ఞానం రాదు, మాటలు వినాలి, విన్న తర్వాత దాన్ని అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్న తర్వాత దాన్ని జీర్ణించుకోవాలి, జీర్ణించుకున్న తర్వాత సందేహం లేకుండా రావాలి, అది నేను అనేటువంటి భావన రావాలి మనిషిలో. అంతేగాని మాటలు విన్నంత మాత్రాన, నోట్స్లు రాసినంత మాత్రాన, క్యాసెట్లు విన్నంత మాత్రాన, సీడీలు కొన్నంత మాత్రాన, క్లాస్కి వచ్చి రెగ్యులర్గా కూర్చున్నంత మాత్రం వస్తుందా అండి అన్నారు. ఇది చేస్తూనే ఉండాలి ఇవన్నీ. నువ్వు వేరే ఇంటర్నల్గా సాధన అంటే ఏమిటి, చెప్పిన దాన్ని అవగాహన చేసుకుంటూ ఉండాలి. ఎస్ నిజం, స్వామిని చెప్పింది నిజం, దీంట్లో సందేహమే లేదు అని అనిపిస్తున్నదా? పాపం ఎందుకు పాపం స్వామిని చెప్తున్నారు 7 సంవత్సరాల నుంచి అని అనిపిస్తున్నదా? ఏదనిపిస్తున్నదో మీకు తెలియాలి. మీకు తెలుస్తుంది కానీ నాకెట్లా తెలుస్తుందని తెలియదు కదా. అది వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది, వాళ్ళ సాధనల మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ పూర్వజన్మ వాసన మీద ఆధారపడి ఉంటుంది. కానీ గురువు కూడా ఏం చేయలేరు అంతకంటే. గురువు ఏం చేస్తానో పుస్తకం ఉంది ఓపెన్ చేసి అందరూ చదవండి ఆయన వినండి అంటాడు. దానికోసం చెప్తాం గుర్రాన్ని నీటి దగ్గరికి తీసుకెళ్ళచ్చు కానీ తాగింపజేయగలమా? చేయలేము. అందుకని తల్లి కూడా కొంతవరకే సహాయం చేయగలదు, గురువు కూడా కొంతవరకే సహాయం చేయగలడు, తనకు తాను ప్రయత్నం చేయాలి శిష్యుడు. నైవ వాచ మనస, ఈ మనస్సు మూలంగా తెలుసుకోవాలా అంటే మనసై వేదమాప్తవ్యం అని చెప్పి ఒక చోట చెప్తారు. మనసు ద్వారా మాత్రమే తెలుసుకోగలవని ఒక చోట చెప్తుంది ఉపనిషత్తు. ఇక్కడ ఏం చెప్తున్నారు యమధర్మరాజు, మనసా నశక్యతే అన్నారు. మనసు మూలంగా నువ్వు తెలుసుకోలేవు అంటే ఏమిటి అర్థం అంటే చంచలమైన మనసు మూలంగా తెలుసుకోలేవు, సూక్ష్మం కానటువంటి మనసు ద్వారా నువ్వు తెలుసుకోలేవు, శుద్ధం కానటువంటి మనసు ద్వారా నువ్వు తెలుసుకోలేవు. ఏ మనసు తెలుసుకోలేదు? అపరిశుద్ధమైనటువంటి మనసు తెలుసుకోలేదు. సూక్ష్మం కానటువంటి మనసు అంటే ఏకాగ్రత లేనటువంటి మనసు, చిత్తశుద్ధి లేనటువంటి మనసు తెలుసుకోలేదు. మనసులో కోపం, తాపం, ఈర్ష, అసూయ, ద్వేషాలు ఉన్నటువంటి మనస్సు గ్రహించలేదు. అటువంటి మనస్సు దానికి సాధ్యపడదు అన్నారు. దేనికి సాధ్యపడుతుంది? ఏ మనసు అయితే శుద్ధమవుతుందో, నిర్మలంగా ఉంటుందో, కోపతాపాలు లేకుండా, ఈర్ష అసూయలు లేకుండా, చిన్నపిల్లల మనసులాగా ఉంటుందో ఆ మనస్సు తెలుసుకుంటుంది అని అర్థం. ఇక్కడ సూక్ష్మమైన మనస్సు అన్నారు. ఎక్కడుందండి సూక్ష్మమైన మనస్సు? బుద్ధి ఉంటే కదా మనిషికి. ఎక్కడ? గ్రాస్ లెవెల్లో ఉంటాం మనం. అంత సెన్సిటివిటీ రావాలి మనిషిలో, ఏదన్నా జరిగితే అంత సెన్సిటివ్ రావాలి. వాళ్ళు చెప్తున్నారు చూసారు, ఎరుము వాడి మీద మళ పెంజ ఎంత తెలియదు అది తమిళంలో చెప్తారు. మనం తెలుగులో ఏమంటాం? ఎద్దు మీద వర్షం కురిస్తే దానికి ఏం తెలుస్తుందండి? అక్కడే రోడ్డు మధ్యలో పడుకొని ఉంటుంది. కుంభమూర్త పూర్త వర్షం కురుస్తుంది, సరే ఈగల వాళ్ళ అది వాళ్ళ ఇది ఆహా చెలించదు. మనిషి కూడా అంత గ్రాస్గా స్థూలంగా ఉంటాడు మనిషి, ఒక సెన్సిటివిటీ ఉండదు మనిషిలో.
అయ్యో పాపం అవో అన్న మాదిరి ఒక భావనే ఉండదు. అలా లేనివాడికి ఏం జ్ఞానం వస్తుంది? అందుకని ఇతరుల బాధను తన బాధగా భావించేవాడు, ఇతరుల సంతోషాన్ని తన సంతోషంగా భావించేవాడు, ఇతరులకు ఏదన్నా కష్టం వస్తుందేమో నా మూలంగా అనేటువంటి బాధపడేవాడు. ఇంత సెన్సిటివిటీ ఉండాలి మనసులో. అలా ఉన్నవాడే నా మూలంగా ఎవరికి తెలిసి కానీ తెలియక కానీ కూడా ఎవరికి అపకారం జరగకూడదు అనేటువంటి భావన, ఎంత సెన్సిటివిటీ చూడండి. కాలు తొక్కిపోతుంటారు, మెదిగిపోతూ ఉంటారు, సారీ అని కూడా చెప్పరు కొంతమంది. తొక్కేనా, అయ్యో అయ్యో అని కూడా అన్నారు, వెళ్ళిపోతారు. ఒకళ్ళ వస్తువు తీసుకున్నా, ఒక మాట చెప్పినా, అయ్యో చెప్పానండి రాలేకపోయినానండి, ఇవన్నీ ఉండవు. ఎందుకండి మనం చెప్పడం వాడకి అంటారు, వాడకే తెలుస్తుంది మనం అడగకపోతే అన్నారు. క్లాసు కూడా రాకపోతే చెప్పడం ఎందుకు, స్వామినికి పోతే పోతాం, క్లాసుకి లేకపోతే లేదు, ఫలానా కారణం వల్ల రాలేకపోతున్నానండి, ఈ క్లాస్కి రాలేనండి, ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారు పాపం స్వామినికి చెప్పొద్దు అని. ఇది సెన్సిటివిటీ. మిమ్మల్ని చెప్పమని చెప్పడం నేను అండం లేదు, చెప్తున్నా ఊరికి. గురువుకి దగ్గర మనం చదువుకుంటున్నప్పుడు అంటే క్లాస్కి రాలేకపోతున్నాను, ఫలానా కారణం వల్ల రాలేకపోయినాను అని చెప్పడం అనేది అది సెన్సిటివిటీ అంటారు దాన్ని. పోతే పోతాను, లేకపోతే లేదు, ఆమెకెందుకు చెప్పడం అన్నారు అనుకోండి. చెప్పకపోతే ఏం కాదు, గురువుకు నష్టం లేదు, కానీ ద సెన్సిటివిటీ హ్యాజ్ గాన్ అని అర్థం. గాన్ ఇల్ల లేదు అని అర్థం, పోవడం ఉంటే కదా పోవడానికి. ఇంత సెన్సిటివ్ ప్రతి విషయంలో కూడా మనకి ఎక్కడ సెన్సిటివిటీ ఏంటంటే వీటిలో లేదు, మంచి అలవాట్లలో కూడా సెన్సిటివిటీ ఉండదు, అక్కర్లేని వాటిలో సెన్సిటివిటీ. నన్ను ఎట్లన్నాడే, ఆయన ఇట్లన్నాడే, ఆ మాట అన్నాడే, ఇందులో సెన్సిటివిటీ ఎక్కువ మనకు. పదిసార్లు పట్టుకొని వేళ్లాడుతూ ఉంటాం వాటికి. అటువంటి మనస్సుకి రాదు అని చెప్పి చెప్తున్నారు. అర్థమైందా? ఎటువంటి మనసు అంటే నిర్మలమైన మనస్సుకి మాత్రమే గ్రహించగలుగుతుంది అని అర్థం. ఎందుకు చెప్పానంటే ఇంతసేపు మనసైవేదం ఆప్తవ్యం, మనసు ద్వారానే తెలుసుకోగలమని చెప్పింది మీ ఉపనిషత్తు ఒక చోట. అందుకని మనకు కాంట్రడిక్షన్ రాకూడదు అని చెప్పి ఇంత విషయం చెప్పాను అన్నమాట. ద చక్షుషా ప్రాప్తం శక్యతే, ప్రాప్తం అంటే పొందడం. ఈ ఆత్మని కళ్ళతో నువ్వు చూడలేవు, కళ్ళతో చూసి పొందలేవు ఈ ఆత్మని, కళ్ళతో చూడలేవు, మనసుతో తెలుసుకోలేవు, అశుద్ధమైనటువంటి మనస్సుతో మాటల ద్వారా తెలుసుకోలేవు. ఎంత గట్టిగానో ఉపన్యాసం చెప్పచ్చు, గట్టిగా చెప్పి మైకులు రొద చేయొచ్చు మనిషి, ముక్తుడా అనడానికి సందేహమే అన్నారు. నేను చెప్పలేదండి, ఉమధర్మరాజు వారు చెప్తున్నారు. వాచా అన్నారు. ఏం మాట్లాడతాడండి, అనర్గళంగా మాట్లాడతారండి ఆయన, అప్ప మాటల కోసం వెతుక్కునే వెతుక్కోరండి, ఎంత స్పష్టత, ఎంత భాష, ఎంత చెప్తూనే ఉంటారు ఈ విధంగా. కానీ ఎంతవరకు ఆయన ఈ ఆత్మజ్ఞానాన్ని పొందగలిగాడనేది సందేహం. కాబట్టి ఎన్ని మాటలు చెప్తే ఏంటి, అర్థమైందా? వాక్చాతుర్యం వాగ్ధాటి జ్ఞానాన్ని నిర్ణయించలేదు. న చక్షుషా శక్యతే, వాచాన శక్యతే, మనసాన శక్యతే, కథం తతు ఉపలభ్యతే, దాన్ని ఎలా పొందగలుగుతాం మరి అంటే ఏమండి, మనసు ద్వారా తెలుసుకోలేం, కళ్ళ ద్వారా చూడలేం, మాటల ద్వారా పొందలేమన్నారు, ఇంకేమిటయ్యా అసలు ఇది పొందుతానా లేదా నేను అనంటే సందేహం వస్తే కథం ఉపలభ్యతే, ఎలా పొందుతాను? ఉపలభ్యత అంటే పొందడం. అడిగితే అన్యత్ర బ్రువత ఇది అస్తి, యమధర్మరాజు చెప్తున్నారు. ఒకవేళ నీకు మనసు ద్వారా తెలుసుకోలేను, కళ్ళ ద్వారా చూడలేను, మాటల ద్వారా తెలుసుకోలేను అనగానే ఎలా తెలుసుకోగలను అనేటువంటి సందేహం వస్తుందేమో, నచికేత అది తెలుసుకోవచ్చు. ఎలాగంటే అన్యత్ర బ్రువతి అస్తి ఇది, అన్యత్ర అంటే వేరే ఒకళ్ళ చేత, అన్యత్ర అంటే ఇటువంటి వాళ్ళ చేత కాదు వేరే వాళ్ళ చేత, అశ్రద్ధులై అశ్రద్ధగా ఉండే వాళ్ళ చేత చెప్పబడకూడదు. శ్రద్ధగా చదివి శాస్త్రాన్ని అస్తి ఇది బ్రువతి, ఆత్మమున్నది అని ఎవరైతే తెలుసుకొని సాక్షాత్కారాన్ని పొంది మాట్లాడతారో వాళ్ళ దగ్గర నుంచి పొందగలవు నువ్వు అన్నాడు. నీ మనసు వల్ల, మాటల వల్ల, కళ్ళ ద్వారా పొందలేవు, కానీ ఏ గురువైనా వచ్చి ఆత్మ ఉన్నది, ఆ ఆత్మ ఉన్నది అని నీకు కనుక చెప్పాడు అంటే సాక్షాత్కారం పొంది తాను ఆ వ్యక్తి మూలంగా నీకు లభిస్తుంది ఆత్మ అన్నాడు. అన్యత్ర వీళ్ళ వల్ల కాదు, వాగ్ధాటి వాగ్ఝరి ఇట్లా ఉన్నవాడు ఉన్నారు చూసారా, పండితులు మహా గొప్ప గొప్ప పండితులు అందరూ కూడా అంత మాత్రాన్ని చేత రాదు నాయన, ఆత్మ ఉన్నది అని ఎవరైతే నిర్ధారణ చేసుకొని సాక్షాత్కారాన్ని పొంది బ్రువతే చెప్తాడో
అటువంటి గురువు ముఖంగా నీకు వస్తుంది ఆత్మ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా, గురువు లేకుండా రాదు నాయన అని అర్థం. బృహత్తి అంటే ఎవరైతే ప్రకటిస్తారో అని అర్థం. ఎవరైతే ప్రకటిస్తారో, నిర్ధారణ చేస్తారో, ఎవరిని? అస్తి, నిర్గుణం బ్రహ్మ ఉన్నది. రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ద్వాపర యుగంలో ద్వారకలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు. ద్వాపర ద్వారక కన్ఫ్యూజ్ అయిపోయింది. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడని చెప్పి ఎవరైనా చెప్తారండి? సగుణ బ్రహ్మ ఉన్నాడని చెప్తారు. ఆయన పుట్టాడండి. ఎంత కృష్ణలీలలు రాసి పుస్తకాలు రాస్తారు. రామాయణం, సేతు మాట్లాడతారు, ఉపన్యాసాన్ని ఇవ్వచ్చు, సగుణం గురించి మాట్లాడతారు. కానీ ఈ రూపం లేనటువంటి బ్రహ్మ ఉన్నాడా అంటే తలకాయ ఉంచుకుంటారు, సందేహం అంటారు. వాళ్ళ వల్ల నువ్వు జ్ఞానం రాదు నచికేత. సగుణమూర్తిని గురించి చెప్పడం కాదు, నిర్గుణ బ్రహ్మాన్ని తాదాత్మ్యం చేసుకుని సాక్షాత్కరింపు చేసుకున్న వాడి ద్వారా నువ్వు గనక వింటే ఆ నిర్గుణ బ్రహ్మాన్ని పొందుతావన్నాడు. అది అర్థం ఇక్కడ. అస్థి అంటే ఎంత పవర్ఫుల్ మంత్రం చూడండి. కఠోపనిషత్తు ఒక్కటి చాలు సరిగ్గా అర్థమైతే, మిగతావన్నీ కూడా యాన్సిలరీస్ అనమాట. ఏ ఉపనిషత్తు చదివేటప్పుడు అది చెప్తుంటానులేండి. మాండుక్యమేవ అలం అంటారు. ఒక మాండుక్యం చదివితే చాలు అంటాం అక్కడ చదివేటప్పుడు, మాండుక్యం చదివేటప్పుడు. కఠోపనిషత్తుకి ఇంత పలచగా అయిపోయింది క్లాసు. మాండుక్యం దాకపోతే నేను ఒక్కదాన్ని కూర్చోవాలి, నేను అద్వైతం అయిపోతాను అప్పుడు. అందుకని అంతవరకు పోవడంలే నేను. శ్రద్ధ, ఆస్తిక్య బుద్ధి అని అర్థం. అస్థి అంటే ఏమిటి? ఆస్తిక్య బుద్ధి, ఉన్నది అనేటటువంటి బుద్ధి, శ్రద్ధ అని అర్థం. ఇది చాలా ముఖ్యం అని చెప్తున్నారు యమధర్మరాజుల వారు. 12-13 మంత్రాల్లో బ్రహ్మ అస్తిత్వమును గురించి వివరణ అన్నమాట ఇది. బ్రహ్మ ఉన్నది అని చెప్పడం, అస్థి ఉన్నది, ఉనికి, ఎగ్జిస్టెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉన్నది, ఉన్నాడు, ఉన్నవి అంటుంటాం కదండి, అదే బ్రహ్మం అని అర్థం. కార్యకారణం గురించి చెప్తున్నారన్నమాట 13 మంత్రం. అస్తిత్యేవోపలబ్ధవ్య తత్వభావేన చోభయో అస్తిత్యేవోపలబ్ధస్య తత్వభావ ప్రసీదతి. చాలా ముఖ్యమైన మంత్రం ఈ 12-13. ఆ 12లో అస్థి అనే మాట అది మెయిన్ వాక్యం. దాని మీద ఎలాబరేషన్ అనమాట ఈ 13వ మంత్రం. అస్థి ఇది ఏవ ఉపలబ్ధవ్య. ఉపలబ్ధవ్య మీన్ అంటే బ్రహ్మమును తెలుసుకోవాలి పరోక్షతయా. ఎలా తెలుసుకోవాలి? అస్థి ఇది ఏవ ఉపలబ్ధవ్య. మొదట పరోక్షంగా తెలుసుకో, బ్రహ్మ ఉన్నది 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 అని చెప్పి గురువు ద్వారా తెలుసుకో. నాయన బ్రహ్మ ఉన్నది, బ్రహ్మ ఉన్నది అంటారు. తందనాన తందనాన బ్రహ్మం ఒక్కటే ఎన్నిసార్లు పాడినా తెలియదు బ్రహ్మం. క్లాసుకెళ్ళి కూర్చుంటేనే తెలుస్తుంది, కానీ అన్నమాచార్యుల కీర్తనని పాడితే బ్రహ్మం తెలుస్తుందండి? బ్రహ్మం ఉన్నది అని చెప్పి ముందు పరోక్షంగా శ్రద్ధగా శ్రద్ధతో ఒప్పుకోవాలి మనస్సులో. ఆ విశ్వాసం కలగాలి మనసుకి. నాస్తికుడివి కాకూడదు. కళ్ళకు కనపట్టలేదు కదండి నిర్గుణం బ్రహ్మ అని చెప్పి లేదని చెప్పి అనకూడదు. తార్కికంగా తర్కం చేయకూడదు దీన్ని. శాస్త్రం ఆధారంతో గురుముఖంగా తెలుసుకోవాలి అని అర్థం. శ్రద్ధతో ఉన్నదని నమ్మాలండి. శ్రద్ధ అంటే ఏమిటండి? శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి అన్నారు గురు. వేదాంత వాక్యేషు విశ్వాస శ్రద్ధ. గురువు చెప్పే వేదాంత వాక్యములందు శ్రద్ధతో ఉండడమే, విశ్వాసం ఉండడమే శ్రద్ధ. ఏమిటో చెప్తుంటారండి వారు చెప్పేది, మనకేం అర్థం కావడం లేదు. ఏ భాష? గోదావరి జిల్లా భాష. ఇట్లా మాట్లాడుతూ ఉంటారు, మనకేం అర్థం కావడం లేదు, చాలా కష్టంగా ఉంది అనకూడదు. అంటే ఏమైందంటే శ్రద్ధ లేదు అని అర్థం. చాలా విషయం ఉందండి వాడు చెప్పేది, ఏంటంటే చాలా నిగూఢంగా ఉంది, ప్రయత్నం చేద్దాం అర్థం చేసుకోవడానికి అనేటువంటి శ్రద్ధ ఉండాలి కదా. శ్రద్ధ వేరు, జ్ఞానం వేరు.
శ్రద్ధ అనేది తెలియని దాని మీద నమ్మిక శ్రద్ధ. మనం ఇంత ఎప్పుడు విశ్లేషణ చెయ్యం, శ్రద్ధగా ఉండరా నాయన అంటాం. జ్ఞానానికి శ్రద్ధకి తేడా ఏమిటి? శ్రద్ధ అంటే తెలియని దాని మీద నమ్మకంతో దాన్ని ఒప్పుకోవడం శ్రద్ధ. 4 + 4 = 8 శ్రద్ధగా నమ్ము నాయన అంటానా, తెలుసుకో అంటానా? 4 + 4 ఎంతండి? 8. 8ని జ్ఞానం అంటామా? దాన్ని 8ని తెలుసుకోవడాన్ని శ్రద్ధ అంటారా అండి? చెప్పండి, ఏమిటి ఆలోచిస్తారా? దాన్ని శ్రద్ధ అంటామా, జ్ఞానం అంటామా? 4 + 4 ఏమిటండి? 8 అండి. ఇది 8ని తెలిసిన తర్వాత ఈ 8ని తెలుసుకోవడానికి శ్రద్ధ అంటామా, జ్ఞానం అంటామా? జ్ఞానం అంటాం. శ్రద్ధ ఎట్లవుతుంది? శ్రద్ధ అంటే నమ్మకం. 4 + 4 = 8 నమ్మవలసింది అంటే నువ్వు శ్రద్ధ ఉంచుకోవలసింది నా మాటల్లో. మరి కొంచెం శ్రద్ధగా వినరా, అంటే నా మాట నమ్మురా అని అర్థం. నమ్ము అంటే ఏంటి అర్థం? బిలీఫ్. దిస్ ఇస్ నాట్ ఎ బిలీఫ్. 4 + 4 = 8 నాట్ ఎ బిలీఫ్, ఇట్స్ నాట్ ఎ శ్రద్ధ. శ్రద్ధ ఇస్ నాట్ రిక్వైర్డ్. అహం బ్రహ్మాస్మి ఇస్ నాట్ ఎ శ్రద్ధ. నేను బ్రహ్మాన్ని అనేటువంటిది జ్ఞానం. బ్రహ్మ అస్థి అనేది శ్రద్ధ. బ్రహ్మ ఉన్నది అని చెప్పి పరోక్షంగా నమ్మడం శ్రద్ధ. మా గురువు గారు చెప్పారు బ్రహ్మ ఉన్నదని, నేను నమ్ముతాను. నమ్మినవాడు చెడిపోడు. అంటే బ్రహ్మ ఉన్నది 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 అని చెప్పేవాడేమవుతాడు? బ్రహ్మ అస్థి అస్థి అంటే బ్రహ్మ అస్మి అవుతాను. నాస్తి నాస్తి అంటే బ్రహ్మ అస్మి ఎట్లవుతానండి? పరోక్షంగా నమ్మితే కదా అపరోక్షమైన జ్ఞానం వస్తుంది. కాబట్టి అపరోక్ష జ్ఞానం రావాలి అంటే ఫస్ట్ బ్రహ్మ అస్థి అని స్టార్ట్ చేయి. బ్రహ్మ ఉన్నది, బ్రహ్మ ఉన్నది అని చెప్పు. తర్వాత బ్రహ్మను నేనే నేనే అనేటువంటి జ్ఞానం, గురువు మీద విశ్వాసం, వాక్యం మీద విశ్వాసం ఉంటే ఒకరోజుకు నీకు తెలుస్తుంది. కానీ మధ్యలోనే వదిలిపెట్టిపోతే చదవకుండా. చాలా డీప్గా చెప్తున్నారు స్వామిని. ఏదో రామాయణం భారతంలాగా చెప్తే వస్తాం, కానీ రామాయణం భారతంలాగా చెప్పలేను. నేను చెప్పడానికి సాధ్యం కాదు. ఏ గురువు చెప్పలేడు. అద్వైత వేదాంతాన్ని రామాయణ భారతంలాగా చెప్పడం కుదరదు. రామాయణ భారతంలాగా కావాలి అంటే రామాయణం భారతానికే వెళ్ళు. కానీ అద్వైత జ్ఞానం కావాలంటే కొంచెం బుద్ధి ఉపయోగించాలి నాయన, కొంచెం శ్రద్ధ కావాలి. అక్కడ శ్రద్ధ అక్కర్లేదు. రాముని వారు అడవికి వెళ్ళారంటే శ్రద్ధ ఏమిటండి? అక్కడ కథ తెలుస్తోంది కదా. పైకి అడిగింది, వరం అడిగింది, దశరథుల వారు పంపించారు, ఆయన అడవికి వెళ్ళిపోయినాడు. మరి శ్రద్ధగా విను రామాయణం అంటే అది శ్రద్ధ ఆల్రెడీ ఆటోమేటిక్లీ హ్యాపెన్స్. కానీ నిర్గుణమైనటువంటి బ్రహ్మ ఉన్నది అని చెప్పేటప్పుడు శ్రద్ధ అవసరం. కంటికి కనపడటం లేదు. అర్థమైందా? శ్రద్ధకి జ్ఞానానికి ఎంత తేడా ఉందో. అందుకని పరోక్షంగా ముందు గురువు వాక్యాన్ని విశ్వసించు, తర్వాత అహం బ్రహ్మాస్మి అనే విషయం తెలుస్తుంది. తత్వభావేన చ ఉభయోహో. తత్వభావేన అంటే దాన్ని నిజంగా అపరోక్షతయా నువ్వు తెలుసుకుంటావు. ఉపలబ్ధవ్య అపరోక్షతయా అస్తి ఇది ఉపలబ్ధవ్య. దీన్ని తెలుసుకోవాలి, ఉన్నది అని నువ్వు నమ్మాలి ఫస్ట్. తర్వాత తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏమవుతుందంటే అది అపరోక్షంగా నీకు డైరెక్ట్గా రివీల్ అవుతుంది. తర్వాత బ్రహ్మ అస్మి అని చెప్పవచ్చు, నేనే ఆ బ్రహ్మాన్ని అని చెప్పవచ్చు. దీన్నే సర్వగ్రంథినాశ అంటాం. ఇది ఫలం. సర్వగ్రంథినాశ, సర్వకామనాశ, బ్రహ్మప్రాప్తి. బ్రహ్మప్రాప్తి నాశ అని చెప్పకూడదు. బ్రహ్మప్రాప్తి పొందుతాడు ఎప్పుడు? ఎప్పుడైతే ఈ మనసులో ఉన్నటువంటి గ్రంథులన్నీ, అజ్ఞానం అనేటువంటి ఆలోచనలన్నీ పోతాయో, కామం కోరికలు, ప్రాపంచిక కోరికలన్నీ పోతాయో, ఈ బ్రహ్మాన్ని పొందుతాడు. ఉపలబ్ధస్య తత్వభావ ఉపలబ్ధస్య. ఈ విధంగా తన బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఉపలబ్ధస్య, అటువంటి వ్యక్తి, ఆ తెలుసుకున్నటువంటి బ్రహ్మము ప్రసీదతి అస్తి ఏవ. అంటే ఆ ఉన్నటువంటి బ్రహ్మం ఉన్నది ఉన్నదని చెప్తున్నప్పుడు ఆ బ్రహ్మమే తానుగా ప్రసీదతి, ఆ బ్రహ్మం ఇతన్ని వరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముండకోపనిషత్తు భాషలో ప్రసీదతి అంటే ఆ యొక్క బ్రహ్మము ఈ వ్యక్తిని అనుగ్రహిస్తుంది అని అర్థం. ఎలా అనుగ్రహిస్తుంది? నీవే ఆ బ్రహ్మస్వరూపానివి అని చెప్పి అనుగ్రహిస్తుంది. ఆ బ్రహ్మమే తానైపోతాడు. ఎలాగైతే పట్టిక నీళ్ళల్లో వేస్తే
పట్టిక తెలుసు కదా, ఆలం కడిగారం అంటారు. నీళ్ళల్లో వేస్తే కరిగిపోతుంది కదండి, మట్టినంతా కిందికి తీసుకెళ్ళి ఆ పట్టిక కనపడుతుందా? పట్టిక ఎక్కడా అంటే ఎక్కడే ఉంటి, ఎక్కడా లేదే అన్నారు. అంటే నీళ్ళలో కలిసిపోయింది. ఎలా కలిసిపోయిందండి, ఎక్కడన్నా కనపడుతుందా? ఎక్కడా కనపడదు. అదెట్లా? అదంతే. అదేవిధంగా బ్రహ్మ ఉన్నది 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 అనగానే అవుతుంది, బ్రహ్మం నేనే అయిపోతాను. ఆ పట్టికలా మళ్ళీ కనపడ్డా ఎక్కడ? కర్పూరం కూడా చూసారా, ఎక్కడా కూడా కొంచెం కూడా లేకుండా, తన నామ రూపం లేకుండా పెరిగిపోతుంది. అలా అయిపోవాలి మనిషి. ఈ అహంకారం నేను అనేటువంటి భావన నుంచి దాటి వెళ్ళినప్పుడే మనిషి ఆ ఆత్మస్వరూపాన్ని ఒకటిగా తానుగా గ్రహించగలుగుతాడు. 14వ మంత్రం. యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృదిశ్రితః అథ మత్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. ఎప్పుడైతే యదా సర్వే కామాః ప్రముచ్యంతే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రాపంచిక కోరికల నుంచి ప్రముచ్యంతే బయటపడతాడో, అస్య ఎక్కడున్న ఈ కామాలన్నీ కూడా హృదిశ్రితాః హృదయంలో ఉన్నటువంటి, అథ మర్త్యః ఈ యొక్క జీవుడు ఎవరైతే నేను నాకు మరణం ఉంది మరణం ఉంది అని చెప్పి భయపడుతున్నాడో బాధపడుతున్నాడో ఈ వ్యక్తి అమృతః భవతి అమరుడవుతాడు, మృత్యుని ముఖం నుంచి మృత్యు కోరల నుంచి బయటపడతాడు. బయటపడంగానే ఏమిటి, అత్ర బ్రహ్మ సమశ్నుతే ఆ సమయంలో బ్రహ్మాన్ని పొందుతాడు అని అర్థం. దీని వెనకాల చాలా తెలుసుకోవాల్సి ఉంది. కార్యం కారణం అస్థి, అస్థి అంటే ఏమిటి, ఎగ్జిస్టెన్స్ అంటే ఏమిటి తెలుసుకోవాల్సి ఉంది. కొంచెం విచారణ తర్వాత క్లాస్లో చెప్తాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.